జవార్ బీట్రూట్ ఫిర్నీ ఈ రోజు మనం తయారు చేసుకోబోయే ఫస్ట్ రెసిపీ మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం జవార్ బీట్రూట్ ఫిర్నీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పాలు బీట్రూట్ ప్యూరే ఉడికించిన జొన్నలు నెయ్యి యాలకుల పొడి కిస్మిస్ పంచదార సో నేను ఆ బీట్రూట్ రసాన్ని చూసి నేను గ్రేప్స్ జ్యూస్ అనుకున్నాను బీట్రూట్ అనేది ఒక మ్యాజిక్ వెజిటబుల్ అన్నమాట అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే డయాబెటీస్ వచ్చింది అంటే మనకి ప్యాంక్రియాస్ సరిగా పనిచేయట్లేదు అని చాలామంది అనుకుంటారు కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే డయాబెటీస్ రావడానికి లివర్ మెయిన్ కారణం అన్నమాట లివర్ పనితీరు ఎప్పుడైతే మందగిల్లుతుందో ఎప్పుడైతే దాని పనితీరు స్లో డౌన్ అవుతుందో మనకి డయాబెటీస్ రావడం అనేది జరుగుతుంది సో లివర్ పనితీరు మెరుగుపరచాలి అంటే ఏం చేయాలి మనం ఇంట్లో ఏం చేయగలము తప్పనిసరిగా బీట్రూట్ని మనము మన ఆహార పదార్థాల్లో ఇంక్లూడ్ చేసుకోగలము చాలా మంది డయాబెటీస్ ఉంది బీట్రూట్ తింటే షుగర్ ఎక్కువైపోతుంది తినకండి అంటారు అలా కాదండి దాని డిసైడెడ్ అమౌంట్స్ ఆఫ్ బీట్రూట్ని మీరు ఫ్రీక్వెంట్గా అంటే వారంలో 2-3 సార్లు తీసుకోవడం మూలన ఏమవుతుందంటే మీ లివర్ని యాక్టివేట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది సాధ్యమైనంత వరకు బీట్రూట్ని పచ్చి జ్యూస్ లాగా ఒక చిన్న కప్పుడు కనుక మీరు తీసుకోగలిగారంటే దానిలో కొద్దిగా నిమ్మరసం కొద్దిగా ఒక చిన్న అల్లం ముక్క లాంటివి వేసి టకటక పిక్ చేసే ఎంటీ స్టమక్ మీరు తీసుకున్నారంటే లివర్ని మళ్ళీ రీజువినేట్ చేయడానికి బాగా పనికొస్తుంది సో ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుని ఈరోజు మనం చేసుకుంటున్నాం అన్నమాట స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టుకున్నాం దీంట్లో మనం కొద్దిగా పాలు తీసుకుందాం పాలు వాటర్ కూడా కొద్దిగా మరీ ఎక్కువ అక్కర్లేదు లైట్గా వాటర్ వేస్తాను సుజిత అది మరగని ఈ లోపల ఇక్కడ కూడా ఇంకోటి వెలిగించేసుకుందాం పాలు వేడయ్యే లోపల కొద్దిగా మనం కిస్మిస్ వేయించి పెట్టుకుందాం అది వేడిగానే ఇది వేసుకో ఈ లోపల నేను కొద్దిగా ఈ ఉడికించినటువంటి జొన్నల్ని గ్రైండ్ చేస్తా 2 స్పూన్స్ ఇది వేసి వేయించేస్తున్నాను కిస్మిస్ కిస్మిస్ వేయించేసి మనం లైట్గా చాలాలా సో ఇది మనకి కావాలనుకుంటే జస్ట్ ఇంకొక 1 టైం మనం తీసుకోవచ్చు మరి కొద్దిగా నోటికి ఏమి తగలకూడదు అనుకుంటే ఫైన్ పౌడర్ చేసి రెడీ ఆపేసి ఇప్పుడు మనం అటు సైడ్ దాంట్లో అంటే కొంచెం దుడ్డు రవ్వలా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి అంటే ఇది జొన్న రవ్వతో చేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ వస్తుండొచ్చు ఈ హోల్ జొన్నలు తీసుకున్నప్పుడు ఏంటంటే ఇవి అన్ప్రాసెస్డ్ ఫుడ్ అన్నమాట ఎక్కడ ప్రాసెస్ కాలేదు కాబట్టి ఇవి ఇంకా కొద్దిగా సుపీరియర్ దానికంటే కూడా కాబట్టి మనం ఇలా తీసుకోవచ్చు దీన్ని ఇప్పుడు మంట కొద్దిగా ఎక్కువ పెట్టుకోవచ్చు ఆల్రెడీ ఉడికింది కాబట్టి త్వరగానే అది మనకి ఇంకా ఇందులో దాంట్లో కొద్దిగా మనం ఒక్క బాయిల్ వస్తే కనుక యాలకుల పొడి వేసుకుందాము అలాగే ఒక్క 2 స్పూన్లు మనం బీట్రూట్ వేసుకుందాం ఇందులో షుగర్ కొంచెం యాడ్ చేస్తారు షుగర్ కూడా యాడ్ చేస్తాను బీట్రూట్ ప్యూరే యాడ్ చేస్తాను బీట్రూట్ ఏంటంటే నేను చెప్పాను కదా గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి ప్లస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి 2 విధాలుగా మనకి బీట్రూట్ పనిచేస్తుంది చక్కటి ఇనుము సోర్స్ అయినటువంటి బీట్రూట్ గుండెని పదిలపరచడానికి కావాల్సినటువంటి అన్ని న్యూట్రియంట్స్ కలిగి ఉంటుంది అలాగే మనం జొన్నలు తీసుకుంటే కూడా డైజెషన్ కావచ్చు దీంట్లో ఉన్న ప్రోటీన్ కావచ్చు దీనికున్న కొలెస్ట్రాల్ లోవరింగ్ క్యారెక్టర్ కావచ్చు రక్తంలో ఉన్నటువంటి కొవ్వు శాతాన్ని తగ్గించేటటువంటి అద్భుతమైన గుణం కావచ్చు ఇవన్నీ మనకి జొన్నల్లో ఉంటాయి అలాగే బీట్రూట్ ఏంటంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్ అండ్ ఇట్ యాక్చువల్లీ యాక్టివేట్స్ యువర్ లివర్ మీ లివర్ని పనితీరుని మెరుగుపరచడానికి పనికొస్తుంది కాబట్టి ఇది డబుల్గా మనకి పనికొస్తుంది అందుకే ఫ్యాటీ లివర్ ఉండే వాళ్ళకి యూజ్ అవుతుందా చాలా యూజ్ అవుతుంది ఫ్యాటీ లివర్ ఉండే వాళ్ళకి ఈ మధ్య కాలంలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అంటే తాగడం అలవాటు లేని నార్మల్ పీపుల్ హౌస్ వైఫ్స్ కావచ్చు యంగ్స్టర్స్ కావచ్చు ఫాల్టీ హ్యాబిట్స్ ఈటింగ్ హ్యాబిట్స్ మూలాన రిఫైన్డ్ ఆయిల్ వాడకం విపరీతమైన రిఫైన్డ్ ఆయిల్ వాడకం మూలాన కావచ్చు ఇలా రకరకాల కారణాల చేత లివర్లో కొవ్వు పేరుకోవడం అనేది జరుగుతుంది దాని మూలాన మనకి రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి సో బీట్రూట్ ఈజ్ వన్ మ్యాజిక్ వెజిటబుల్ ఫర్ ఇట్ ఇది ఆల్మోస్ట్ ఉడకడం స్టార్ట్ అయింది సుజిత దీంట్లో మనం ఏం చేస్తామంటే
మంచి కలర్ ఇప్పుడు ఒక 2 3 స్పూన్లు ఇది మిక్సీలో పట్టాం అంతే ఏమీ కేలేదు ప్యూరే లాగా దీన్ని ఇప్పుడు మనం ఆ కలర్ చూడు అదే బ్యూటిఫుల్ గా ఉంటుంది మంచి రోజ్ కలర్ వచ్చేస్తుంది రోజ్ కలర్ వస్తుంది ఇప్పుడు దీంట్లో మనం 2 నుంచి 3 స్పూన్లు మీ టేస్ట్ ని బట్టి పంచదార కలుపుకోండి నేను 2 3 స్పూన్స్ ఏ నేను పంచదార వేసాను అది కూడా షుగర్ లెవెల్స్ హై ఉన్న వాళ్ళు అవాయిడ్ చేసి దాని బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు సో జస్ట్ ఒక పించ్ యాలకుల పొడి తీసేయొచ్చు యా తీసేయొచ్చు ఇది ఒక సంవత్సరం వయసు ఉన్న పిల్లలకి కూడా అంటే చిన్న పిల్లలకి కూడా టాడ్లర్స్ కి ఈ ఇన్ఫాంట్స్ కి కూడా పెట్టొచ్చు ఒక సంవత్సరం దాటిన పిల్లలకి తప్పనిసరిగా పెట్టొచ్చు అలాగే దీంట్లో మనం జొన్న బీట్రూట్ ఫిర్నీ రెడీ అయిపోయింది సో సుజిత టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి सो वेगा जो बीट्रूट फिर रेडी मैं टेस्ट मुझे कावास पदार्थ तैयार विधान इंकोसारी जवार बीट्रूट फिर की कावास पदार्थ उड़की जो बीट्रूट प्यूरी पाल यू किस्मिस पंचदार नै जवार बीट्रूट फिर तैयार विधान मुझे पोय वैली पैन पे पाल पोसकोनी पाल मरीवाली इंको पोय వెలిగించుకొని इंको पैन పెట్టుకొని అందులో నెయ్యి వేసి కిస్మిస్ ను వేయించి పక్కన పెట్టుకోవాలి ఉడికిన జొన్నలను మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మరుగుతున్న పాలల్లో బరకగా గ్రైండ్ చేసుకున్న జొన్నలను కలుపుకొని ఒక బాయిల్ వచ్చాక 3 స్పూన్లు బీట్రూట్ ప్యూరీ పంచదార కొద్దిగా యాలకుల పొడి కలుపుకోవాలి ఒక ఉడుకు వచ్చాక బాగా దగ్గరైన తర్వాత డిష్ అవుట్ చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న కిస్మిస్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన జవార్ బీట్రూట్ ఫిర్నీ రెడీ